స్టార్ హీరోయిన్ సమంత గత కొన్నాళ్లుగా నిత్యం వార్తల్లో ఉంటుంది ఇటీవల ఆమె పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటోంది సినిమాలకు కూడా విరామం ఇచ్చింది అయితే ఆమె నటించిన తాజా చిత్రం ఖుషి సెప్టెంబర్ ఒకటిన పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతుంది లవ్ రొమాంటిక్ కామెడీ అలాగే ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా శివ నిర్మాణ ఈ చిత్రానికి తెరకెక్కించనున్నారు ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటికే వచ్చిన పాటలు ట్రైలర్ ఆడియన్స్ ని అలరించాయి రిలీజ్ కి సమయం దగ్గర పడుతుండటంతో ఖుషీ సినిమా యూనిట్ ప్రమోషన్ స్పీడ్ కూడా పెంచింది తాజాగా మ్యూజికల్ కాన్సెప్ట్ కి నిర్వహిస్తోంది ఖుషీ సినిమా సాంగ్స్ కు లైవ్ లో పర్ఫార్మెన్స్ చేశారు ఈ ఈవెంట్ లో విజయ్ సమంత పెర్ఫార్మెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఖుషీ చిత్రం పూర్తి చేశాక సమంత సినిమాల నుంచి ఏడాది సమయం బ్రేక్ తీసుకుంది ఆరోగ్యం కుదుట వరకు ఏ చిత్రం అంగీకరించకూడదని శామ్ నిర్ణయించుకుంది ఇదిలా ఉండగా సమంత తాజాగా పూర్తి స్థాయి ట్రీట్మెంట్ కోసం అమెరికా బయలుదేరింది కొన్ని వారాల పాటు సమంత యుఎస్ లోనే ఉండి చికిత్స తీసుకున్నట్లు తెలుస్తోంది శుక్రవారం సాయంత్రం సమంత హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్లినట్లు తెలుస్తోంది దీంతో పూర్తి ఆరోగ్యంగా సమంత తిరిగి రావాలని అభిమానులు కోరుకుంటున్నారు సమంత యుఎస్ వెళ్లడంతో ఇక ఆమె ఖుషి ప్రమోషన్ లో పాల్గొనే అవకాశం లేదు ప్రీ రిలీజ్ లాంటి వేడుకలను ప్రెస్ మీట్స్ కి సమంత హాజరయ్యే ఛాన్స్ లేదు సమంత ప్రే రిలీజ్ కి అందుబాటులో ఉండదని భావించే నిర్మాతలు ముందుగానే ఈవెంట్ ప్లాన్ చేశారు మ్యూజికల్ కాన్సెప్ట్ లో సమంత విజయ్ దేవర్కొండ చేసిన హంగామా డాన్స్ ఇప్పటికే యూట్యూబ్ లో వైరల్ అవుతూనే ఉంది ఈ ఈవెంట్ శామ్ చాలా హుషారు గా కనిపించింది కానీ లోపల మయోసైటిస్ తో బాధపడుతూనే ఉంది ఆరోగ్యంతో తిరిగి వస్తాను మీకోసం బ్లాక్ బస్టర్ ఇస్తా అని సమంత ఈవెంట్ లో ఫ్యాన్స్ కి ప్రామిస్ చేసింది ఐక్య సమంత అనారోగ్యం కారణంగానే ఖుషి షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది మొత్తంగా ఫినిష్ చేసింది యుఎస్ లో ట్రీట్మెంట్ పూర్తయ్యాక కూడా శామ్ తరచుగా అమెరికాకు వెళ్లి రావాల్సిందని సన్నిహితుల నుంచి సమాచారం ఓ హీరో నుంచి తన చికిత్స కోసం ఇరవై ఐదు కోట్లు సమంత అప్పు తీసుకున్నట్లు వచ్చిన రూమర్ ని సమంత ఖండించింది అయితే ప్రమోషన్స్ కి దూరం అవడంతో కొందరు సమంత విజయ్ కి హ్యాండ్ ఇచ్చిందన్న కామెంట్స్ చేస్తున్నారు అయితే ఆరోగ్యం కంటే ఏది ఎక్కువ కాదని ఇలాంటి సీన్లు కామెంట్స్ వద్దని కొందరు సమంతకి మద్దతు ఇస్తున్నారు ఏదేమైనా సమంత పూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి